భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు బద్వేల్ పట్టణంలోని సీమాంక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు పార్లమెంటు కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు, ఎన్డీఏ అభ్యర్థి రోసన్న ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బద్వేల్ మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులను ఉద్దేశించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారని తెలిపారు. కార్యక్రమంలో కడప జనరల్ సెక్రటరీ ఉట్టి శ్రీనివాసులు, మండల కన్వీనర్ బిజీ వేముల భాస్కర్ రెడ్డి, కడప బీజేవైఎం జనరల్ సెక్రటరీ అశోక్ కుమార్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి, నాగేంద్ర రవిరెడ్డి, సుబ్బారెడ్డి హాస్పిటల్ స్టాఫ్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా 15 నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్మికులకు, మున్సిపల్ కార్మిక పారిశుద్ధ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం ఈరోజు ఇక్కడ బద్వేల్లో రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్లకు కూడా చెప్పడం జరిగింది, మున్సిపల్ కార్మికులకు కూడా చెప్పడం జరిగింది, పరీక్షలు చేయించుకోండి అని. సో ఇది విజయవంతంగా జరుగుతున్నందుకు విజయంతో చేస్తున్నందుకు సహకరించిన అందరికీ, ఆదరణ ప్రతి ఒక్కరికి, మీడియా అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమాలు చేయాలనేసి భారత ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ఇతర రాజకీయ నాయకులు ఏమంటే కదా, వారి యొక్క బర్త్డేల రోజు హంగామా ఏమేమి చేస్తూ ఉంటారు, కానీ బీజేపీ నాయకుల పుట్టినరోజు సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈ 15 రోజుల పాటు ప్రతిరోజు ఏదో ఒక షెడ్యూల్ ఇచ్చింటారు. చెట్టు నాటేది కావచ్చు, లేకుంటే ప్రచారం కావచ్చు, ఇంకొకటి ఆరోగ్యరీత్యా కావచ్చు. అందులో భాగంగా ఈ సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్మికులకు స్వచ్ఛందంగా సేవ చేయాలనే ఉద్దేశంతో వారి ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ప్రభుత్వ భరోసాగా ఇస్తూ చేయాలనే ఉద్దేశం ఈరోజు కార్యక్రమం చేయడం తలపెట్టిన కంటిన్యూగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు అయినటువంటి వాళ్ళ కోసం ప్రత్యేక వైద్యం చేయాలని చెప్పి, వాళ్ళందరికీ వైద్య పరీక్షలు నిర్వర్తించాలని చెప్పి ముఖ్యంగా వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ రోజును మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కేటాయించడం జరిగింది. ప్రతి హాస్పిటల్లో, ఇక్కడ కాదు మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి అన్ని హాస్పిటల్లలో కూడా ఈరోజు ప్రత్యేకంగా మున్సిపల్ కార్మికుల కోసం సపరేట్గా వాళ్ళకి ఈరోజు వాళ్ళ వైద్య సదుపాయాలు, వాళ్ళకి ఏం కావాలి ఏందనేది దానికోసం ఈరోజు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ముఖ్యంగా మున్సిపల్ కార్యక్రమంలో, ఎందుకంటే మనం పొద్దున్నే లేచేలకల్లా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కింద మెయిన్గా మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ అండి. ఎందుకంటే మనం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అందరికీ చూస్తాము, కానీ స్పెసిఫిక్గా ఈరోజు ఏంటంటే మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కోసమే ఒక ఈ హెల్త్ క్యాంప్ జరగడం జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ మెయిన్గా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళు ఏమైనా స్పెసిఫిక్గా ఏమైనా కొత్త ప్రాబ్లమ్స్ కానీ పాత ప్రాబ్లమ్ కావచ్చు, క్రానిక్ డిసీజెస్ కావచ్చు, ఏమైనా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే స్పెసిఫిక్గా వాళ్ళ కోసం చేసి మన దగ్గర ఉన్న టెస్టుల ద్వారా కనిపెట్టేసి ఒకవేళ ఏమైనా ఇబ్బంది లేదంటే మందు రాసిస్తామండి. ఏమైనా ప్రాబ్లం ఉందంటే అండి రెమ్స్గా రెఫర్ చేయడం జరుగుతుందండి. కాబట్టి